హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి, వదినమ్మ వంటలు. ఈరోజు వదినమ్మ వంటల్లోని రెసిపీ, హెల్దీ రెసిపీ, రాగిపిండి గవ్వలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. మీడియం సైజ్ గిన్నెతోటి రాగిపిండిని ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. రాగిపిండిని ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో సగం వరకు బియ్యపిండిని తీసుకోవాలి. బియ్యపిండిని సగం కప్పు ఎలా అయితే వేసుకున్నామో పంచదారను కూడా పొడి చేసుకొని సగం కప్పు వరకు వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్తోని బొంబాయి రవ్వను కూడా వేసుకొని ఒక చిటికెడు వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని అన్ని మిశ్రమాలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. టీ గ్లాస్లో సగం వరకు మరిగించిన వేడి నూనెని వేసుకోవాలి. నూనె ప్లేస్లో నెయ్యిని కానీ వెన్నను కూడా వేసుకోవచ్చు. నూనె కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకున్న తర్వాత మరిగించిన వేడి నీటిని వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఒకసారి నీళ్ళు అనేవి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలపాలి. ఈ విధంగా పిండి మొత్తం కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చిన్న ఉసిరికాయ సైజ్ అంత ఉండలని చేసుకోవాలి. రాగి పిండికి జిగురు పదార్థం అనేది ఉండదు కాబట్టి మనం బియ్యపిండిని కలుపుకున్నాము. బియ్యపిండి ప్లేస్లో గోధుమ పిండిని, మైదా పిండిని కూడా కలుపుకోవచ్చు. ఈ గవ్వల్ని మనం స్వీట్ గవ్వల కింద కాకుండా సాల్టెడ్ గవ్వల కింద, కారం గవ్వల కింద, పాకం గవ్వల కింద కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వల చెక్కకి ఆయిల్ అనేది రాసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసి ఈజీగా మనం గవ్వలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వలు అనేవి చెక్క పైన అడ్డంగా, నిలువుగా ఎలాగైనా సరే మనకు కావలసిన మోడల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో పిండి అనేది అంటికిపోయి గవ్వలు అనేవి రాకపోతే ఆయిల్ అనేది చెక్కకి మళ్ళీ అప్లై చేసి గవ్వల్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వల చెక్క అనేది లేకపోతే దువ్వెన మీద, ఫోర్క్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని మొత్తం ఇదే విధంగా గవ్వలని ప్రిపేర్ చేసుకోవాలి. రాగిపిండి అనేది హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఆడవాళ్ళకి నడుము నొప్పి కూడా తగ్గుతుంది. ఈ రాగిపిండిని మనం ఉదయం పూట జావ కాసుకొని తాగినా కూడా హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ విధంగా గవ్వలు అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై ఆయిల్ని పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గవ్వలన్నీ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. గవ్వల్లోని బబుల్స్ అనేవి రావడం కొంచెం ఆగిపోయిన తర్వాత మనం వెంటనే గవ్వలను తీసేయాలి. లేదంటే బయటికి తీసిన తర్వాత కలర్ అనేవి చేంజ్ అయిపోయి మరీ బ్లాక్గా తయారవుతాయి. గవ్వలు ఆయిల్ నుంచి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత గట్టిపడతాయి. ఎంతో రుచికరమైన హెల్దీ రాగిపిండి గవ్వల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం వదినమ్మ వంటల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.